మొడిగా రాయాలి పెద్ద, అది వెలగట్టలేని ఉండేది. నేను ఏమంటున్నా, నేను అందుకనే ఈ దేశంలో ఒకసారి అధికారంకి వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు, మళ్ళీ మార్పు కోరుకుంటారు. అలాంటి దేశం, ఇక్కడేముందో అక్కడేముంది. కానీ రెండు సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా మూడోసారి మళ్ళీ మోడీ గారిని కోరుకున్నాను. ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను, నువ్వైనా నిజంగా 240 సీట్లు వస్తున్నావు, 30 సీట్లు వస్తున్నా వేరు. ఇవాళ మీకు తెలుసు కొన్ని కొన్ని తగ్గుతాయి అట్లాంటిగా. మొన్న ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది, ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది ఆఫ్టర్ 20 ఇయర్స్, ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ తెలంగాణ 4 సీట్ల పైన 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బాగా కొట్లాడినాం కదా, మూడు జెండాలు మూడు కళ్ళ వేసి కొట్లాడినాం. పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తలేరా, ఎక్కడ పోయింది? నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ప్రజలు ఇచ్చిన నినాదం, ఎస్ తప్పకుండా ఇచ్చినాం, ప్రజలు ఇచ్చిన నినాదం అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చేయదు, రాముని పేరు మీద చేయలే. మేము నిర్మాణమైన నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాము, పేదలకు ఇచ్చే 5 కిలో బియ్యం గురించి మాట్లాడినాము, కట్టిన 4 కోట్ల ఇళ్ళ గురించి మాట్లాడినాము, పేదలకు ఇంతకుముందు చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాము, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాము, అభివృద్ధి గురించి మాట్లాడినాము, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎగురుతున్న తీరు గురించి మాట్లాడినాము, దాని గురించి మాట్లాడినాం మేము. అదొక పార్ట్, భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి చెప్పినాం. ఇప్పుడు ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది, బంగ్లా కట్టేది కాదు, ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాలని కాపాడే బాధ్యత కూడా ఉండదనే విషయం మీరు మర్చిపోకండి. ఆనాడు కేవలం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా ఓట్ల కోసం సీట్ల కోసం కక్కుర్తి పడి భారత జాతి సంస్కృతిని మట్ట కలిపిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ఇలా అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని చెప్పి కాపాడిన బిడ్డ. మనది మనం తెచ్చుకున్నాం, వాళ్ళని మనం తెచ్చుకోలేం. అంటే వెకిలి మాటలు అవి, ఇవే మాటలు అంటే వెకిలి మాటలు. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒక్కొక్క మాట. ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ అలయన్స్లో బాగా పొడి చేసినా లేదా? ధర్మం ఏంది? ఎన్నికల ముందు కలిసి పోటీ చేసినాయి, వాళ్ళని ఎక్కడో రెచ్చగొట్టిండ్రు, తీసుకుపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం నడుస్తారు. శివసేన యొక్క ఫిలాసఫీ ఏందో మీకెరక, శివసేన యొక్క మూల ఫిలాసఫీ ఏదో మీకెరక. కానీ చేసింది ఆ పార్టీలో ఉంటున్న ఎమ్మెల్యే తిరుగుబాటు చేసి